ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు దేన్ని వదలటం లేదు. గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం నగరం చెరుకుపల్లి మండలాలకు సంబంధించిన పంట నష్టపరిహారం డబ్బులు మంజూరయ్యాయి. అయితే వీటిపై కన్నేసిన అధికారులు స్థానిక అధికార పార్టీ నేతలు నిధులను మాయం చేశారు. ప్రభుత్వ నష్టపరిహారం నగదు బాధితుల ఖాతాలో జమ చేయాల్సి ఉండగా అవి కాస్త వైసీపీ నేతల ఖాతాల్లోకి వెళ్లాయి. జిల్లాలోని ఒట్టి చెరుకూరు మండలం కారంపూడిపాడు ముట్లూరు గ్రామాల్లోనూ వైసీపీ నేతల అకౌంట్లలోనే నష్టపరిహారం జమ కావడం విశేషం. ప్రభుత్వ నష్టపరిహారం చెల్లింపులు వేరే ఖాతాల్లోకి వెళ్లడంతో స్థానికులు బాధితులు అవాక్కయ్యారు. కలెక్టర్తో పాటు ఏడీఏ డీడీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. అధికారులే స్వయంగా రైతుల వద్దకు వెళ్లి నష్టపరిహారం ఈ విషయమై ఆరా తీస్తున్నారు. నిహార్ తుఫాను సందర్భంగా క్రాప్ ఇన్సూరెన్స్ కింద 50 రూపాయలు అట్లా పండియండి. మా ఊర్లోనే పొలం కానీ రైతులకు కూడా పొలం లేని వాళ్ళకి 50 రూపాయలు కాకుండా వాళ్ళకి 3,000 5,000 40,000 60,000 80,000 కూడా పండియండి. ఏంటి మనలో పొలం లేని వాళ్ళకి కూడా మనకి 50 రూపాయలు పడటం ఏంది, కొంతమందికి ఈ రకంగా పడటం ఏందని చెప్పని మేము ఎంక్వైరీ చేద్దామనే ఉద్దేశంతో మేము విచారించగా మా ఊర్లో కొంతమంది వ్యక్తులు ఒక ల్యాప్టాప్ ఒకటి తీసుకొని ఏరే విఏఓ లాగిన్లో తీసుకొని మా ఊర్లో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి వేలు పెట్టేసి వేలు ముద్రలు తీసుకొని 60,000 40,000 80,000 కట్టినట్టుగా తెలిసింది. అది తెలిసిందని ఆ ఉద్దేశంతో కొట్టారనే ఉద్దేశంతో కలెక్టర్ గారికి స్పందనలో తీసుకెళ్ళి ఇచ్చామండి. అప్పుడు కలెక్టర్ గారు జేడీ గారికి ఇచ్చి ఎంక్వైరీ చేయమన్నారు. ఇది వాస్తవంగా రైతులకి చెందాల్సిన భీమాని రైతులకు చెందకుండా చేస్తున్నారు కాబట్టి దీన్ని ఎంక్వైరీ చేయించి ఈ రైతులకి నష్టం జరగకుండా చూడవలసిందిగా కోరుతున్నాము. మళ్ళీ పోయినసారి ఈ తర్వాత సోమవారం నాడు గ్రీవెన్స్లో వీళ్ళు చెప్పేదాన్ని బట్టి నేను మళ్ళీ వేయటానికి సిద్ధంగా ఉన్నాను. క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు బడాబడా నాయకులు వాలంటీర్స్ లాగిన్లు కొని కొంతమంది నాయకులతోటి నాయకులు వాలంటీర్స్ని లాగిన్ కొనిచ్చి ఈ డబ్బులు మొత్తం ఒక జిల్లా మొత్తం రేపల్ల గోడవల్లి చెరుకుపల్లి ఇక్కడ కారంపూడిపాడు రైతులకి బినామీలుగా పెట్టుకొని వాళ్ళ అకౌంట్లో కొట్టించుకున్నారు. దీన్ని ప్రభుత్వం సైబర్ క్రైమ్గా ఈ కేసును తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి వాళ్ళ ఖాతాల నుంచి డబ్బులు వసూలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంలో కొన్ని లోటుపాట్లు జరిగాయని చెప్పేసి ఒక కంప్లైంట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీదట జేడీ గారు దీన్ని విచారించి నివేదిక ఇవ్వమని చెప్పి మాకు ఆదేశించారు. అది కారంపూడిపాడు గ్రామం నుంచే కంప్లైంట్ వచ్చింది. చిరుపల్లి మండలం గోడవల్లి ఇక్కడంతా కూడా జరిగింది. ఇక్కడ వాళ్ళు అక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారని చెప్పి ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము చిరుపల్లి గోడవల్లి గ్రామంలో విచారించాము రైతుల్ని. కానీ ఇక్కడ కూడా ఎవరైతే అక్కడి నుంచి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళని విచారణ నిమిత్తం ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇన్ఫామ్ చేశాము. ఎవరైతే ఈ లిస్టులో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విచారణకి రమ్మని చెప్పేసి పాఠం అయింది. దాంట్లో ఇప్పటికి సుమారుగా ఒక 8 మంది మాత్రం వచ్చారు. వాళ్ళని విచారించాము. మిగతా వాళ్ళు కూడా వస్తే విచారించి దీని మీద నివేదిక గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం.